కరోనా కట్టడి కోసం ప్రభుత్వం లాక్డౌన్ విధించి ప్రజలందరినీ ఇళ్లలో ఉండవలసేందుకు హెచ్చరికలు జారీ చేయగా కొంతమంది పదే పదే రోడ్లపైకి వస్తున్నారు. ఇదేంటని ప్రశ్నించిన పోలీసులపై కొందరు తిరుగుబడుతున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ వాహనదారుడు తనను అడ్డగించిన పోలీసులపై తిరగబడడమే కాకుండా బూతులు పురాణం అందుకున్నాడు. నన్ను మీరేం చేయలేరు అంటూ సవాల్ విసరడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించగా షాకింగ్ విషయం తెలిసిందే. లాక్డౌన్ విధుల్లో భాగంగా లంగర్ హౌస్ పరిధిలోని టిప్పు ఖాన్ బెడ్జి వద్ద పోలీసులు వాహనాలను ఆపి తనిఖీలు చేస్తున్నారు. ఇంతలో ఓ వ్యక్తి హెల్మెట్ మాస్కు లాంటివి ఏమీ లేకుండా తన బైక్పై దర్జాగా అక్కడికి వచ్చాడు. అతన్ని చూడగానే పోలీసులు అడ్డగించారు. ఆపకుండా వెళ్లే ప్రయత్నం చేయడంతో అడ్డగించి బైక్ తాళం లాగేసుకున్నారు. దీంతో అతడు ఒక్కసారిగా పోలీసులపై బూతులు పురాణం అందుకున్నాడు. చూశారుగా ఈ వ్యక్తి ఎలా పోలీసులను బెదిరిస్తున్నాడు. అతడి చేష్టలకు విసిగిపోయిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతడి గురించి ఆరా తీయగా 2 నెలల క్రిందట ఎర్రగడ్డ మానసిక వైద్యశాల నుంచి డిశ్చార్జ్ అయినట్లు తెలిసింది. సంవత్సరం కిందట భార్య చనిపోవడంతో పిచ్చిగా ప్రవర్తిస్తున్నట్లు తెలిసింది. అతడికి మతిస్థిమితం సరిగా లేదని తెలియడంతో పోలీసులు మరోసారి షాక్ తిన్నారు. చనిపోయిన భార్య గుర్తుకొచ్చి 2 రోజులుగా పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడని లంగర్ హౌస్ పోలీసులు తెలిపారు. అతడిని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు వెల్లడించారు. ఏది ఏమైనా పోలీసుల మీద తిరగబడ్డ సదరు వ్యక్తిపై పోలీసులు తమ ప్రతాపం చూపకుండా చాకచక్యంగా వ్యవహరించడం శభాష్ పోలీస్ అనిపించేలా చేసింది. అలా అంత మంచిగా